అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మరియు నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, వార్డ్ ఇన్ఛార్జీలు, నగర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, మహాత్ముడు బోధించిన సత్యం అహింస ఆశయాల కోసం అజనాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని, 56 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన ఆయన ప్రాణత్యాగ ఫలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములుగా ప్రకటించుకోవడం జరిగిందని, ఆయనకు మనం ఏం చేసినా తక్కువగానే ఉంటుందని, శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. చాలా మహా సంద్రమ తయారైంది. ఆ ఫలితమే మన రాష్ట్రం ఈరోజు ఏర్పడింది. నిజంగా మనందరి కోసం తెలుగు వారి ప్రత్యేక గౌరవం గుర్తింపు తేవడం కోసం తన విలువైన ప్రాణాలు కోల్పోయిన అమర్జీ పొట్టి శ్రీరాములు గారు నివాళులర్పిస్తూ ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం ఇంచార్జ్ లక్ష్మీదేవి గారి నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమం